సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR తెలుగు చలనచిత్ర పరిశ్రమ బావుటాని ప్రప్రథమంగా ప్రపంచమంతటా చాటి చెప్పి ఆయన శంకరాభరణంతో మొత్తం ప్రపంచాన్ని సంగీతమయం చేసిన మహానీయుడు కే విశ్వనాథ్ గారు. కే విశ్వనాథ్ గారి సినిమా కెరీర్ అంటే బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్ లా, బిఫోర్ శంకరాభరణం ఆఫ్టర్ శంకరాభరణం చెప్పుకోవాలి మనం. మనందరికీ మన జనరేషన్ చాలా మందికి శంకరాభరణం తర్వాత ఓ సాగర సంగమమో స్వాతిపుచ్చమో శృతులయ్యో అపద్బాంధవుడో స్వయం కృషో సూత్రధారులో కనపడతాయి. కానీ శంకరాభరణానికి ముందైనా ప్రప్రథమంగా ఆత్మగౌరవ అఖిల నాగేశ్వరరావు రికమెండేషన్ చేశారు డైరెక్టర్ గా దుక్కుపాటి వసుంధరావు ఇచ్చారు అన్నపూర్ణ బ్యానర్ మీద ఏపచ్చని హిట్ ప్రప్రథమంగా గవర్నమెంట్ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు ఆయన, నంది అవార్డు తీసుకున్నాడు ఆయన. అక్కడ నుంచి శోభన్ బాబు గారితో చెల్లెలు కాపురం కాలం మారింది, జీవనజ్యోతి ఎన్టీ రామారావు గారితో శోభన్ గారితో చిన్నారి స్నేహితులు కృష్ణ గారితో ఉన్నమ్మ బుట్టి పెడత ఒకటా రెండు ఎటువంటి హిట్లు, ఎటువంటి సామాజిక సమస్యలు, ఎటువంటి ఋతుత్వాలు, సిరిసిరిమువ్వ, ఏమి విశ్వనాథ్ గారు, సీతామాలక్ష్మి, అనన్య సామాన్యం, తెలుగు సాంప్రదాయాలకి భాషకి ఆచార వ్యవహారాలకి ఒక కట్టుబాటుని ఒక గిట్టుబాటుని అన్నింటిని మించి తెలుగు భాషా సంస్కృతి గొప్పతనాన్ని సంగీత పర్వాలని సమస్తాన్ని ప్రపంచాచార్య ప్రమాణీయుడు కె విశ్వనాథ్ గారు. అంతేకాదు ఆచార వ్యవహారాల కంటే కూడా మాననీయం చాలా గొప్పదని ఆయన శంకరాభరణంలో చెప్పినా, కులం అనేది లేదు ఉన్నదల్లా ఓన్లీ మానవ కులమే అని ఆయన సప్తపదిలో చెప్పినా, ఏ మనిషి అయినా సరే ఏ వృత్తిని చేయొచ్చు కానీ స్వయం కృషితో ఎవడైతే యజ్ఞం చేసి తపస్సు చేసి గొప్పడవుతాడో అదే స్వయం కృషి అని స్వయం కృషి చెప్పినా, ఓ ఆల్చుబ్బర్ గారు, ఓ కేవీ రెడ్డి గారు, ఓ వి మోసం గారు తరం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మాకు తెలిసి మా గురువు దాసనారాయణరావు గారు, కే విశ్వనాథ్ గారు, కే రాఘవేంద్ర గారు, బాపు గారు నాలుగు స్తంభాలుగా మహనీయమైన చిత్రాలు తీసి తెలుగు చిత్ర పరిశ్రమని ఒక గొడవరా తీసుకున్న మహనీయులు అండి కే విశ్వనాథ్ గారు. ఇంకా నా వరకు నా జీవితంలో ప్రప్రథమంగా నేను నటించిన సినిమా నారమ శిక్షలో ఒక జూనియర్ వేషం అండి, సప్లై సర్వే గారు ఇచ్చారు, దాని దర్శకుడు కే విశ్వనాథ్ గారు. అలాంటి మహానుభావుడు నిజంగా నేను ఎప్పుడు గెలిచిన దండం పెడితే నాణ్యమూర్తి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఒక కమిట్మెంట్తో చిత్రాలు తీస్తున్నామయ్యా కీప్ టాప్ అని నేను మెచ్చుకుంటుంటే నిజంగా దండం పెట్టి చాలా ఆనందంగా ఉందండి. ది సేమ్ టైం గత సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది నిష్ణాతులకు ఎవరైతే తమ సేవలను అందించారో సమాజానికి, కళా రంగానికి, వ్యాపార రంగానికి, వ్యవసాయ రంగానికి, అన్ని రంగాలు కూడా ఆదర్శంలో సినిమా రంగం నుంచి కె విశ్వనాథ్ గారికి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారండి. నా కెరీర్ నరమశిష్తో ప్రారంభించిన జూనియర్ ఆర్టిస్ట్గా అలాంటిది ఆ మహానుభావుడితో ఆ అవార్డు తీసుకోవడం అనేది నిజంగా మామూలు ఆనందం కాదండి. గాడ్ బ్లెస్ యు సో, గాడ్ బ్లెస్ అస్.